మానవాళిపై మరో మహమ్మారి పంజా. ఎస్, దేశవ్యాప్తంగా మంకీ ఫాక్స్ అనేది వైరస్ బాగా విశ్రమిస్తుంది. ప్రజలకు మన తెలంగాణ టీవీ తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉంది. ఇది కరోనా కంటే 1000 రెట్లు ఫాస్ట్గా వస్తూ ఉన్నది. సో చూడొచ్చు ప్యాంక్రియాటిస్ ఎట్లా వస్తున్నాయి, మొత్తం ఏమంటారు పెద్ద పెద్ద బుడగల్లాగా వస్తూ ఉన్నాయి. బుష్ యానిమల్లోని బయటపడుతున్న వైరస్ తొలి నాళ్లలో ఆఫ్రికా ఖండానికే పరిమితం. 2024లో వివిధ దేశాల్లో బయటపడిన కేసులు తాజాగా పాక్లో ముగ్గురు సోకిన మంకీ ఫాక్స్. దేశ విదేశాలకు విస్తరిస్తున్న మంకీ ఫాక్స్ ప్రపంచాన్ని కొనికిస్తున్న కోవిడ్ మహమ్మారి బెడద ప్రస్తుతం సద్దు మరిగింది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో నేపథ్యంలో కేసులు పెరిగినప్పటికీ పెద్దగా ప్రమాదకరంగా కాదని వైద్యులు తేల్చారు. అదే అయితే కోవిడ్ తర్వాత అటువంటి మహమ్మారి మానవాళిని ముప్పుగా పరిగణిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎంఫ్లాక్స్ గా వర్తించే మంకీ ఫాక్స్ వైరస్ ప్రపంచ దేశాలలో విస్తరిస్తుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా ఖండానికి పరిమితమైన ఈ వైరస్ 2022లో ప్రపంచ దేశాలకు సోకిన విషయం సంస్థ గుర్తించింది. మరోమారు ఈ వైరస్ విశ్రమిస్తుందని, ఈసారి మరింత ప్రమాదకరంగా మారే అపాయం పొంచుందని డబ్ల్యూసి తెలిపింది. ఆఫ్రికా దేశాలతో పాటు పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాల్లో వైరస్ కేసులు గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. సో తస్మాత్ జాగ్రత్త, ఇది చాలా డేంజర్, కరోనా కంటే చాలా డేంజర్. సో తస్మాత్ జాగ్రత్త అని చెప్తాను.